హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు సత్యవేణి బ్లాగ్స్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? ఈరోజు ఇంట్లోనే ఈజీగా ఎలా స్వీట్ తయారు చేసుకోవాలో చెప్తాను. చెప్పిన కొలతలతో ఇంట్లోనే అప్పటికప్పుడు చేసుకోవచ్చండి. ఒకసారి ట్రై చేయండి. ఒక కప్పు మైదా పిండి, అరకప్పు పంచదార, పావు కప్పు నెయ్యి, జీడిపప్పు. ముందుగా ఒక ప్యాన్ పెట్టుకొని దానిలో ఒక స్పూన్ నెయ్యి వేసుకొని అది బాగా వేడయ్యాక మనం తీసుకున్న మైదా పిండిని బాగా కలుపుకుంటూ ఉండాలి. అలా కలుపుకుంటూ ఉంటే ఆ నెయ్యి అనేది మైదా పిండికి పట్టి స్వీట్ అనేది చాలా టేస్టీగా వస్తుంది. అలా కొద్ది కొద్దిగా మనం నెయ్యి వేసుకుంటూ బాగా కలుపుకోవాలి. ఒకేసారి నెయ్యి వేసుకుంటే అది ఉండలుండల కింద అయిపోయి స్వీట్ అనేది బాగా రాదు. అందుకే కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఇలా కలుపుకోవాలి. మనం తీసుకున్న నెయ్యి మొత్తాన్ని యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి. అవి చూసారు కదండి, గోల్డెన్ కలర్లోకి వచ్చేసింది. మనం తీసుకున్న షుగర్ కూడా యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి. చివరిగా ఇలాచీ పౌడర్ వేసుకోవాలి. అయిపోయిందండి స్వీట్. చూడండి, చూసారు కదా, అయిపోయింది స్వీట్. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని దించేసుకోవాలి. ఇలా కొద్దిగా చల్లారిన తర్వాత చేతికి నెయ్యి రాసుకో. ఇలా చపాతీ ముద్దలాగా కలుపుకోవాలి, రెండు ముద్దల్లాగా. నేను ఒక దాంట్లో కలర్ యాడ్ చేస్తున్నానండి. మీకు నచ్చితే కలర్ యాడ్ చేయొచ్చు, లేదంటే స్కిప్ చేసేయచ్చు. నేను ఇలా మూడు చపాతీ ముద్దలాగా. ఇప్పుడు మనం ఇలాంటి ఒక బాక్స్ తీసుకోవాలి. ఒక స్పూన్ నెయ్యి వేసుకొని దాన్ని బాగా స్ప్రెడ్ చేయాలి. మనం తయారు చేసి పెట్టుకున్న పిండి ముద్దని ఇలా స్ప్రెడ్ చేసుకోవాలండి. ఎక్కడ ఖాళీ లేకుండా బాగా స్ప్రెడ్ చేయాలి. చూస్తున్నారు కదా ఎలా స్ప్రెడ్ చేస్తున్నానో, ఎక్కడ గ్యాప్స్ కూడా రాకుండా సమానంగా స్ప్రెడ్ చేసుకోవాలి. తర్వాత మనం తీసుకున్న జీడిపప్పు సన్నగా కట్ చేసుకొని దీని మీద గార్నిష్ చేసుకోవాలండి. జీడిపప్పు, బాదం పప్పు ఏదైనా వేసుకోవచ్చండి. చూస్తున్నారు కదా, ఇప్పుడు దీన్ని మూత పెట్టేసుకొని ఫ్రిడ్జ్లో ఒక 1 అవర్ పెట్టాలి. తర్వాత మనం స్వీట్ అనేది చక్కగా గట్టిగా వస్తుందండి, ముక్కలవకుండా. ఇప్పుడు 1 అవర్ అయిన తర్వాత ఫ్రిడ్జ్ నుంచి తీసేసాం కదండి. ఇప్పుడు మనం ఒక చాక్ తీసుకొని 4 పక్కల ఇలా ఈవెన్గా అంటూ ఉండాలి. ఒక ప్లేట్లోకి దీన్ని బౌర్లించేసుకోవాలండి. చూసారు కదా ఎంత చక్కగా వచ్చిందో. ఇప్పుడు మనం ఒక నచ్చిన షేప్లో కట్ చేసుకోవచ్చు. ఇలా కట్ చేసేసుకున్నానండి. చూసారు కదా స్వీట్ అనేది ఎంత బాగా వచ్చిందో. మీరు కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేను ఎలా చెప్పానో కామెంట్ చేయండి. ప్లీజ్ నన్ను సపోర్ట్ చేయండి.